హాయ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ మీనాక్షి. ఇవాళ టాపిక్ ఏంటంటే ధ్వని. దీన్నే ఇంగ్లీష్లో సౌండ్ అని అంటాం. ధ్వని అంటే ఏం లేదు, మనం రోజువారీ వినే శబ్దాలనే ధ్వని అంటాం. ఈ ధ్వని గురించి అధ్యయనం చేయడాన్ని ఎకోస్టిక్స్ అంటాం. ధ్వనిని అధ్యయనం చేయడాన్ని ఎకోస్టిక్స్ అని అంటాం. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. ధ్వనికి నిర్వచనం ఏంటంటే, ధ్వని కంపించుచున్న కణాలలో జనించి తరంగాల రూపంలో దాదాపు అన్ని దిశలయందు ప్రయాణిస్తుంది. ఈ ధ్వని అనేది ఏదైతే ఉందో అది ఎలా ప్రసరిస్తుందంటే తరంగ రూపంలో ప్రసరిస్తుంది. ఈ తరంగాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక కంపించుచున్న వస్తువు ఏదైతే ఉందో ఆ కంపించుచున్న వస్తువుల్లో విడుదలయ్యే కణాలు, కంపించుచున్న వస్తువుల్లో ఉండే కణాలు జనింపజేస్తాయన్నమాట ఈ తరంగాలని. ఒక వస్తువుని కంపింపజేసామనుకో, అప్పుడు అందులో కొన్ని కణాలు ఉంటాయి. వస్తువు అంటే ఏంటి? కణాల యొక్క సముదాయంనే మనం వస్తువు అని అంటాం. ఆ వస్తువుని కంపింపజేసినప్పుడు అందులో ఉండే కణాలు కంపించి దాని ద్వారా ఆ కణాల నుంచి తరంగాల రూపంలో ధ్వని అనేది మనకి బయటకు వస్తుంది. ఈ కంపించుచున్న కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే తరంగాల రూపంలో కాకుండా ఆ కణాల ద్వారా ప్రసరిస్తుంది అనుకుందాం. ధ్వని అంటే ఈ కణాల ద్వారా ధ్వని ప్రసరిస్తుంది అనుకుంటే, ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది తగ్గిపోతుంది, ఒకనొక టైంకి కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఇలా జరుగుతుందా మన ప్రకృతిలో? అలా జరగట్లేదు. ఎందుకంటే ఈ కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కణాలు ఆ వస్తువు నుంచి విడిపోవట్లేదు. ఆ కణాల ద్వారా తరంగ రూపంలో ధ్వనిని ప్రసరింపజేస్తున్నాయి అన్నమాట. ఆ తరంగాలని మనం ధ్వని తరంగాలు అని అంటాం. ఇవి ఎలా ప్రయాణిస్తాయంటే, దాదాపు అన్ని దిశల్లో ప్రయాణిస్తాయి. మనం ఒక దగ్గర శబ్దం చేసామంటే, ఇప్పుడు స్కూల్ బెల్ ఉంది, ఆ స్కూల్ బెల్ ఏదైతే ఉందో మనకి దాన్ని కొట్టేటప్పుడు ఆ శబ్దం అనేది స్కూల్ మొత్తం వినిపిస్తుంది. ఒక ప్లేస్లో ఉంటుంది కదా గంట, ఆ ప్లేస్ నుంచి మొత్తం స్కూల్ మొత్తం సరౌండింగ్లో ఉండే ఏరియా మొత్తం ఆ ధ్వని అనేది ప్రసరిస్తుంది. యానకం అంటే ఏంటంటే, ఈ తరంగాల రూపంలో మనం ధ్వని ప్రయాణిస్తుందని అనుకుంటున్నాం కదా. ఇది ఎలా ప్రయాణిస్తుంది, దానికి అదే ప్రయాణిస్తుందా అంటే లేదు, దానికి ఒక యానకం అనేది అవసరం. ధ్వని తరంగాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రయాణించటానికి యానకం అనేది కంపల్సరీ. ధ్వని తరంగాలు ప్రయాణించాలంటే యానకం కంపల్సరీ అంటున్నాం. అలాగే కాంతి తరంగాలు కూడా ఉంటాయి. కాంతి తరంగాలకి యానకం అవసరమా అంటే అవసరం లేదు. యానకం లేకుండానే కాంతి తరంగాలు అనేవి ప్రయాణిస్తాయి. కానీ ధ్వని తరంగాలు మాత్రం యానకం కంపల్సరీగా ఉండాలి ఇవి ప్రయాణించాలంటే. ఈ యానకం అనేది ఏంటంటే కణాల యొక్క సముదాయం. ఈ యానకం అనేది కణాల యొక్క సముదాయాన్ని మనం యానకం అని అంటాం. ఈ యానకం ఎలా ఉంటుంది? ఘన రూపంలో, ద్రవ రూపంలో, వాయు రూపంలో ఉంటుందన్నమాట. అంటే మనకి యానకం అంటే ఏమన్నాం? కణాల యొక్క సముదాయం అన్నాం. ఈ కణాల యొక్క సముదాయాన్ని యానకం అన్నాం. అంటే అది ఎలా, ఏ రూపంలో ఉంటుందంటే ఘన రూపంలో ఉంటుంది. ఎందుకు ఘన రూపంలో ఉంటుంది? ఒక ఘనపరమాణ వస్తువు తీసుకున్నాం, అందులో కణాలు ఉంటాయి మనకి అది తెలుసు. అలాగే ద్రవంలో కూడా మనకి కణాలు ఉంటాయని తెలుసు. వాయువులో కూడా కణాలని ఉంటాయని తెలుసు. అంటే ఈ ఘన రూపం ఏదైతే ఉందో కణాలు అనేవి దగ్గర దగ్గరగా ఉంటాయి. అలాగే ద్రవ రూపంలో కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, వాయు రూపంలో చాలా దూరంగా విడివిడిగా ఉంటాయి. కానీ మూడిటిలోనే కణాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. అంటే ఈ మూడిటిలో కణాలు ఉన్నాయంటే ఈ మూడు యానకంగా పనిచేస్తాయని అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఘన, ద్రవ, వాయు ఈ మూడు రూపాల్లో ధ్వని అనేది ప్రసరిస్తుంది. ఎందుకంటే ఈ మూడిటిలో యానకం ఉంది కాబట్టి ఈ ధ్వని ఏదైతే ఉందో అది యానకం ద్వారా ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి ఈ మూడిటిల ద్వారా అది ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ధ్వని అనేది ప్రసరిస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్,
ఈ కణాలు అంటే యానకం అంటే కణాల సముదాయము అని అన్నాం కదా. యాన ప్రతి కణాల నుంచి యానకం అనేది వెళ్తుందా అంటే లేదు. కంపించుచున్న కణాల్లో మాత్రమే ధ్వని ప్రసరిస్తుందని ఇక్కడ నిర్వచనంలో చెప్పుకున్నాం. అంటే కంపించుచున్న కణాల్లో ధ్వని అనేది ప్రసరిస్తుందంటే కంపించని కణాలలో ధ్వని అనేది ప్రసరించదు. కంపించుచున్న కణాలలో ప్రసరిస్తుంది, కంపించబడని కణాలలో ధ్వని అనేది ప్రసరించదు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కంపించు కణాలు ఇక్కడ మనకి ధ్వని అనేది ప్రసారం అవుతుందని అంటున్నాం. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కంపించు కణాలకి కంచు. మనం ఎక్కువ కంచుని యూజ్ చేస్తాం, గుడిగంటల దగ్గర కంచు యూజ్ చేస్తాం కదా, అక్కడ చాలా పెద్ద శబ్దం వస్తుంది. అలానే అంటే దీని ద్వారా ధ్వని అనేది జనిస్తుంది. నెక్స్ట్ కంచు, ఇనుము, అల్యూమినియం, రాగి, ఇలా అన్నిటిలోని ఇవి ధ్వని అనేది జనింపజేస్తాయన్నమాట. ఇవన్నీ ధ్వనిని జనింపజేస్తాయి. అండ్ సో ఇంకా చాలా ఉంటాయి, వీటి ద్వారా ధ్వనిని ప్రసరిస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్. అలాగే కంపించని కణాలు కూడా ఉంటాయి. కంపించని కణాలు ఇవి కంపించవు. అంటే కంపించకపోతే ధ్వని అనేది, ధ్వని తరంగాలు అనేవి జనించవు. కంపించున్న కణాల్లో మాత్రమే జనిస్తాయి కాబట్టి కంపించని కణాల్లో ధ్వని అనేది జనించదు. అంటే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? దూది శబ్దం చేస్తుందా? చేయదు. ఆ దూదితో తయారయ్యే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శబ్దాన్ని జనింపవు. అలాగే రంపపు పొట్టు, వరి పొట్టు, థర్మకోలు, ప్లాస్టిక్, ఇలా చాలా ఉంటాయి. అండ్ సో ఆన్ ఇవి కూడా ధ్వనిని జనింపజేయవు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే జనించే తెలుసుకుంటే సరిపోతాయి కదా. కంపించని కణాలలో జనిస్తున్నాయంటే వాటి గురించి తెలుసుకుంటే సరిపోద్ది కదా. అంటే సరిపోదు, మనకి కంపించని కణాల గురించి కూడా తెలుసుకుందంటే మనం ధ్వని ఎక్కడైతే ఎక్కువగా పొల్యూట్ అవ్వకూడదు అనుకుంటామో, ధ్వని ఎక్కువగా జనించకూడదు అని అనుకుంటామో ఆ ప్లేస్ల్లో వీటిని యూజ్ చేస్తాం. ఇవి యూజ్ చేయడం ద్వారా అక్కడ అన్వాంటెడ్ నాయిస్ అనేది రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి థియేటర్స్లో కింద తివాచి పరుస్తారు, నెక్స్ట్ గోడల్ని రంపపు పొట్టుతో తయారు చేస్తారు. అక్కడ ఉండే చైర్స్ అవి కూడా కొంచెం మెత్తగానే ఉంటాయి. అంటే మనం సినిమాని చాలా క్లియర్గా మనకి అక్కడ నుంచి వచ్చే ధ్వని ఏదైతే ఉందో, అంటే సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా మూవీస్ చూసేటప్పుడు, సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల మనం సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం. అలా వాళ్ళ ప్రాఫిట్ని పెంచుకోవడం కోసం ఆ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రంపపు పొట్టు కానీ ఇలా థర్మకోల్ సీట్స్తో కానీ వాటి గోడల్ని నిర్మిస్తారనమాట. అలా నిర్మించడం వల్ల బయట నుంచి వచ్చే ట్రాఫిక్తో కూడా మనకి ఇబ్బంది ఉండదు. చాలా వరకు థియేటర్స్ జనసంచారంలో ట్రాఫిక్ ఉన్న ప్లేస్ల్లో ఉంటాయి కదా, అక్కడ బయట నుంచి వచ్చే నాయిస్ అనేది మనం మూవీ చూసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండకూడదని చెప్పి వీటిని యూజ్ చేసి తయారు చేస్తారనమాట రంపపు పొట్టాలంటే. నెక్స్ట్ ఈ రాబర్ట్ బాయిల్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను రసాయన శాస్త్ర పితామహుడు. ఇతను ఏంటంటే గంటజాడి ప్రయోగం ద్వారా యానకం లేకపోతే అక్కడ ధ్వని అనేది ప్రసరించదు అని నిరూపించారనమాట. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త, ఇతను రసాయన శాస్త్ర పితామహుడు రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త, ఇతను గంటజాడి ప్రయోగం ద్వారా యానకం లేని ప్రదేశంలో ధ్వని ప్రసారం జరగదు అని ఇతను నిరూపించాడనమాట. ఏ ప్రయోగం ద్వారా? గంటజాడి ప్రయోగం ద్వారా. ఎగ్జామ్స్లో ఎలా అడగచ్చు, రాబర్ట్ బాయిల్ ఏ ప్రయోగం ద్వారా యానకం లేకుండా ధ్వని ప్రసరించదు అని అడిగితే గంటజాడి ప్రయోగం, లేదా ఇంకా రివర్స్ అలా చేసుకొని అడగచ్చు బిట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, రాబర్ట్ బాయిల్ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అని కూడా అడగచ్చు. నెక్స్ట్
యానకం, యానకం లేకుండా మనం ధ్వని ప్రసారించదు అని అంటున్నాం కదా. అంటే ఈ చందమామ ఏదైతే ఉందో, చందమామ అక్కడ వాతావరణం ఉండదు, అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి వాతావరణం లేని ప్రదేశంలో యానకం ఉండదు, యానకం లేని ప్రదేశంలో ధ్వని ప్రసరించదు. అంటే చందమామ దగ్గర ధ్వని ప్రసారం, ధ్వని ప్రసారం అనేది శూన్యం. చందమామ దగ్గర ధ్వని ప్రసారం అనేది శూన్యమని, చందమామ దగ్గర ధ్వని ప్రసారం శూన్యం అంటున్నాం కదా. అంటే ధ్వని ప్రసారం అక్కడ ఉండదు, అంటే నిశ్శబ్దంగా ఉంటుంది, మనం ఎంత మాట్లాడినా కానీ అవతల వాళ్ళకి వినిపించదు. అలానే కొన్ని అనువర్తనాలు ఉన్నాయన్నమాట చందమామ మీద. చందమామకి కొన్ని అనువర్తనాలు ఉన్నాయి, అంటే ధ్వనికి సంబంధించి. అవి ఏంటంటే, నార్మల్గా మనం ఒక మూవీని ప్లే చేసామనుకోండి, అక్కడ చందమామ దగ్గర మూవీని ప్లే చేస్తే మనం ఆ స్క్రీన్ మీద కనిపించే, అంటే స్క్రీన్ మీద కనిపించే బొమ్మల్ని అవి చూడగలం, అంటే మూవీని మాత్రమే చూడగలం, కానీ దాని నుంచి వచ్చే శబ్దాన్ని వినలేమన్నమాట. ఎలా అంటే, మనం ఒక మూవీ డ్రామా ఉంటుంది కదా, అక్కడ మాటలు ఉండవు, ఓన్లీ సైగలు మాత్రమే ఉంటాయి కదా. అలానే ఇక్కడ మనకి మూవీ కూడా అలానే అనిపిస్తుంది, ఆ సైగలు చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వాయిస్ అనేది మనం వినలేం. అలాగే అక్కడ శబ్దం అనేది శూన్యం అంటున్నాం కాబట్టి, అలానే శూన్యం అంటున్నాం కాబట్టి అక్కడ సంగీత కచేరీలు అనేవి జరపడానికి వీలు పడదు. అనునాద ప్రయోగాలు కూడా అక్కడ మనం జరపలేమన్నమాట. అనునాదం అంటే నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ అనునాద ప్రయోగాలను కూడా మనం చందమామ దగ్గర జరపలేం. అలానే ఒక గన్, అంటే తుపాకీలు ఉంటాయి కదా, తుపాకీలు, అణుబాంబులు, ఇవి పేలేటప్పుడు మనకి కొంత శబ్దం వస్తుంది. అంటే తుపాకీ పేల్చినా కానీ అణుబాంబులు, అంటే సైలెన్సర్ గన్స్ కాదు, నార్మల్ గన్స్కి పేల్చేటప్పుడు ఒక శబ్దం వస్తుంది అన్నమాట. అలానే అణుబాంబులు పేలేటప్పుడు చాలా పెద్ద శబ్దం వస్తుంది. అది మనం అక్కడ ఉపయోగించామనుకోండి, చందమామ దగ్గర ఉపయోగిస్తే మనకి ఆ బాంబు పేలేటప్పుడు వచ్చే నిప్పు ఏదైతే ఉందో ఆ కాంతి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యానకం అవసరం లేదు కాబట్టి కాంతి ప్రసరించడానికి ఆ కాంతి అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఆ శబ్దం మాత్రం మనకి భూమి మీద అయితే చాలా పెద్ద సౌండ్ వినిపిస్తుంది, కానీ చందమామ దగ్గర అయితే ఎలాంటి శబ్దము ఉండదన్నమాట. అలాగే అక్కడ వాతావరణం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అనువర్తనాల్ని నేర్చుకోవడం కోసం మాత్రమే వాతావరణం ఉందనుకుందాం. చందమామ దగ్గర వాతావరణం ఉందనుకుంటే కనుక మేఘాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మేఘాలు ఒకదానికి ఒకటి దగ్గర అయ్యేటప్పుడు, అంటే ఒకదానికొకటి దగ్గర అయ్యేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఛార్జెస్ కలిసి అవి అంటే పేలుతాయి, మెరుపుల్లా వస్తాయి కదా. మెరుపుల్లా వచ్చేటప్పుడు ఆ మెరుపుని మనం చూడగలం అన్నమాట, మెరుపుని అయితే చూడగలం. కానీ మెరుపు వచ్చేటప్పుడు ఒక ఉరిమే సౌండ్ కూడా వస్తుంది, ఉరుము కూడా వస్తుంది, ఆ ఉరుముని మాత్రం మనం వినలేం. అదనమాట, అంటే పిడుగొచ్చేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, పిడుగు పడేటప్పుడు కానీ ఇలా మెరుపులు మెరిచేటప్పుడు కానీ ఉరిమి సౌండ్ వస్తుంది కదా, అలాంటి సౌండ్ని మనం అక్కడ వినలేం. అంటే ఫర్ సపోజ్ వాతావరణం ఉందనుకుంటే కనుక, వాతావరణం అయితే లేదు, అలా ఉందనుకుంటే కనుక, వాతావరణం ఉందనుకుంటే కనుక అక్కడ మనం మెరుపు కాంతిని చూడగలం, కానీ ఉరుము శబ్దాన్ని వినలేమన్నమాట, ఉరిమే శబ్దాన్ని వినలేము. అక చందమామ యొక్క శాస్త్రీయ నామం శరీన్. దీన్ని శరీన్ అని అంటాం కాబట్టి చందమామని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలినాలజీ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్లో ఏమైనా అడిగితే కనుక సెలినాలజీ, అంటే చందమామ శాస్త్రీయ నామం ఏమంటే సెలీన్ అని పెట్టచ్చు. ఇది ఇవాళ క్లాసు. ఇది ధ్వని అనే టాపిక్లో జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే, మిగతాది మిగతా క్లాసెస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి.
ఇంకా ఫర్దర్ క్లాసెస్ని నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.